ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో 72వ జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రమాదేవి, తహసీల్దార్ కార్యాలయంలో విజయ్ కుమార్, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లక్ష్మారెడ్డి, విద్యుత్ సహకార కేంద్రంలో సెస్ డైరెక్టర్ విజయ రామారావు, ప్రాథమిక వెటర్నరీ కేంద్రాల్లో వైద్యాధికారులు, మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గాండ్ల సుమతి, కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు స్థానిక వివేకానంద, రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జెండాను ఎగురవేశారు. తెరాస మండల అధ్యక్షులు భూంపల్లి సురేంద్రరావు స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ చేశారు. పోర్తుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చైర్మన్ తన్నీరు బాబురావు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు జెండా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మండల కోఆప్షన్ షాదుల్ పాప, అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, సర్పంచులు పలువురు పాల్గొన్నారు. Tamam.